హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్కి బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో కొత్త సంస్కృతికి తెరతీశారని కేటీఆర్ తెలిపారు. ఇదే పరిస్థితి వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పడుతుంది అని కఠిన చర్యలు తప్పవని కేటీఆర్ చెప్పారు. వాళ్ళకు కూడా రావచ్చు, ఎందుకంటే ఇట్లాంటి నికృష్టమైన పనులు తెలంగాణలో గతంలో ఎవరు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో రౌడీ ముక్కలు మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కనుసన్నల్లో చెలరేగుతున్నట్టు కనబడుతుంది. ఇది మంచిది కాదు. బాలరాజు గారి సతీమణికి కూడా ఆమె ప్రచారం చేస్తుంటే ఆమెను కూడా ఇవాళ అడ్డుకునే ప్రయత్నాలు, ఆమెను కూడా అవమానపరిచే ప్రయత్నాలు, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమె పైన కూడా దూషించడం, వికృతమైన పదజాలం వాడడం, మరి ఇప్పుడు అవన్నీ నీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తా ఉన్నారు బాలరాజు గారు, ఆయన సతీమణి. నేను ఒకటే మాట కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాను, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని ఈ సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెడితే నష్టపోయేది మీరు. ఎందుకంటే ప్రభుత్వం రేపు డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. అల్టిమేట్గా వాళ్ళు ఎవరెవరైతే దాడులకు తెగబడుతున్నారో, ఎవరెవరైతే రౌడీ రాజకీయానికి తెరదీస్తున్నారో తప్పకుండా ఇంతకింత అనుభవిస్తారు. ఈ 15 రోజుల పైశాచికానందం ఏదైతే ఉందో, మీరు ఏదైతే వికృతమైన రాజకీయం చేస్తూ పైశాచిక